లాస్ట్ 10 ఇయర్స్గా అడ్రస్ చేయని సమస్యలు, ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు పదే పదే వారు అడిగే ఇష్యూస్ ఏంటి? బాను సేపు కూడా దండుకుందాం, పిండుకుందాం, దాచుకుందాం అన్న ఒక ధోరణితోనే ఉన్నారు. కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏం చేస్తున్న దాఖలు అయితే లేవు. టైం మైనర్ మెజారిటీ తేడాతోనే కాబట్టి నెగ్గారు, అప్పుడు మేము సంసిద్ధంగా లేము కాబట్టి సారీ అది లేదు అనేది మీ కాన్ఫిడెన్స్? రామ్ స్టార్కి మామూలు స్టార్కి మధ్యలో ఉండే ఆమె, ఆమె సూపర్ స్టార్ కూడా, ఏం చేయాలి మా కర్మ. ఈసారి ఆ సామాజిక సమీకరణాలు మీకు ఎలా ఉపయోగపడకపోతుంది? దీనికన్నా పనికి మన ప్రభుత్వం మన జీవితంలో చూడడం అనేది అందరికీ వచ్చేసింది ఆ భావన అయితే. నగిరిలో అభ్యర్థి మార్పు, వైసీపీ అభ్యర్థి మార్పు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ మినిస్టర్కే టికెట్ ఇవ్వలేదంటే ఆయన ఎలాంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టినా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అవే హామీలతో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారా, ఇంకా ఏమైనా కొత్త రోడ్ మ్యాప్తో మీరు ప్రజలు నగర ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు? వాళ్ళు మేము చేస్తున్న పనులకి బోర్డులు పెట్టున్నారు కానీ ఏ పని చేసిన లేదు ఇప్పుడు దాకా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గం, ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే ముందుగా ఎవరికైనా రోజా గుర్తొస్తారు. వైసీపీ కీలక నేతగా ఉన్న రోజా ఇక్కడ నియోజకవర్గంలో అస్సలు రావట్లేదు అనేది ఇక్కడ ప్రజల ప్రధానమైన కంప్లైంట్. 2014లో కేవలం 800 ఓట్ల తేడాతో రోజా గాలి ముద్దుకృష్ణంనాయుడు పైన ఎగ్గారు. అలాగే 2019లో కూడా గాలి ముద్దుకృష్ణంనాయుడు మరణం తర్వాత ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్ మీద 2000 ఓట్ల స్వల్ప మెజారిటీతో రోజా నెగ్గారు. ఇప్పుడు గాలి భానుప్రకాష్ మరోసారి తన అదృష్టాన్ని టీడీపీ తరఫున పరీక్షించుకోబోతున్నారు. కేవలం గతంలో 2000 ఓట్ల తేడాతో నెగ్గిన కారణంగా ఇప్పుడు రోజాపై చాలా నెగిటివిటీ ఉంది, గ్రౌండ్లో చాలా అవినీతి కూడా జరుగుతుందని గాలి భానుప్రకాష్ ఆరోపిస్తున్నారు. సో గతంలో జరిగిన మిస్టేక్స్ జరగకుండా ఈసారి టీడీపీకి ఖచ్చితంగా అవకాశం ఉంది నియోజకవర్గంలో ఉన్న సిచ్యువేషన్స్లో అని అంటూ ఉన్నారు. సో 2024లో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్న గాలి భానుప్రకాష్ ఈరోజు నేనే ఎమ్మెల్యేలో నాతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు బిగ్ టీవీ. సో హౌ లాంగ్ ఇట్స్ బీన్ అమెరికా నుంచి వచ్చి? 7-8 ఇయర్స్ అవుతుందా దాదాపు? ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్. సో ఆఫ్టర్ 7-8 ఇయర్స్ మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఆర్ ద చేంజెస్ అండి? 2019 ఎలక్షన్స్లో ఏదైతే నష్టం జరిగిందో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏంటి, ఏం డిఫరెన్సెస్ మేక్ చేయగలుగుతుంది అనుకుంటున్నారు పార్టీగా అండ్ ఆల్సో యాజ్ ఎ పర్సన్? 2019 యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ ప్రామిసింగ్ స్టార్ట్. మాకు టైం తక్కువ ఉంది, అది కాకుండా ఒక జనాలు కూడా వైసీపీ వాళ్ళు చెప్పే అబద్ధాలు అంతా నమ్మాల్సి వచ్చింది. ఒకసారి వన్ టైం అని చెప్పేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భ్రమంలో పెట్టేసి ఆయన గెలిచాడు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చే గట్టి ఇట్ వాజ్ అ వెరీ నేరో మార్జిన్, అంతా కలిపి 2000 చిల్లర ఓట్లతోనే ఇక్కడ చేజాటింది. ఐ మీన్ అదే సముద్రం ఇది కాలంలో చిన్నట్టు అయిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కాన్స్టిట్యూన్సీ వదలలేదు, ప్రజలతో ఉన్నాం. మనుగారు, సో నగరి కాన్స్టిట్యూన్సీలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. సో చాలామంది మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే అధికార పార్టీ నాయకులు కాన్స్టిట్యూన్సీలో దొరకరు, ప్రతిపక్ష నాయకులు కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉండరు. ఇది విమర్శ, ఏంటి మీ కౌంటర్ ఏంటి? ఐ థింక్ ఇది పెద్ద అబ్రివేషన్ కూడా, ఎందుకంటే మేము 5 ఇయర్స్లో ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాం. ఇవి అంటే మా ఇక నాస్క్ ఎనీబడి హియర్ ఆర్ నగర్లో కానీ వినండర్ కానీ విజయపురం కానీ వరమణపేట కానీ ఆల్మోస్ట్ 24/7 అట్ ద సర్వీస్ దాకా పనిచేస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ ఉన్నా ఏదున్నా కూడా మనం ఒక ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం. దానికే ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఊరు వాడ అని తేడా లేకుండా ప్రజల నుంచి వచ్చే పాజిటివ్ రియాక్షన్ కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే మన అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాం మనల్ని. తెలుగుదేశం పార్టీని దేర్ వెల్కమింగ్ హ్యాండ్స్తో ఇవాళ రమ్మంటారు. ఎందుకంటే మేము ఒకసారి తప్పు చేసాం, ఇంకోసారి తప్పు చేయము, మోసపోయాము, ఇంకోసారి మోసపోము అనేది ఏ ఊరికి పోయినా కూడా అది ప్రజల నుంచి పూర్తిగా ప్రతిబింబిస్తుంది. అది ఆ థాట్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా అంటే మా నమ్మకం కూడా ఏంటంటే ప్రజలు ఒకసారి మోసపోతారు కానీ రెండుసార్లు మోసపోతారు, మూడోసారి మోసపోవడానికి అంత నాయకులు లేరు. వాళ్ళు కూడా బాగా చైతన్యంతో అయ్యారు. నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఎలక్షన్ ఇయరింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి వైసీపీ వాళ్ళు కనపడతా ఉంది.
సో నగరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధానమైన సమస్యల్ని అసలు అడ్రస్ చేయని సమస్యలు, లాస్ట్ 10 ఇయర్స్గా అడ్రస్ చేయని సమస్యలు, ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు పదే పదే వారు అడిగే ఇష్యూస్ ఏంటి? బాగా ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్లో అమ్మ కూడలు వస్తుంది ఒకటి. ఆ కూడల్లో జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిల్చొని చేతులు ఇట్లా అట్లా ఇసిరేసుకుంటూ హావభావాలు అంతా కూడా వ్యక్తపరుస్తూ అది చేస్తాం ఇది చేస్తామని చాంతాడంత లిస్ట్ చదివాడు నగరికి సంబంధించి. గాలేరు నగరి పూర్తి చేస్తామన్నాడు, చెరుకు బకాలు ఇస్తామన్నాడు, 500 యూనిట్లు ఫ్రీ ఇస్తానన్నాడు, అట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పుడు దాకా రెనోవేషన్ దాఖలాలు లేవు, అసలు దాన్ని పట్టించుకోవడం అదో లేదు, అసలు ఆ ప్రామిసులు చేసామా లేదని కూడా ప్రజలు మర్చిపోయేంత పని చేశాడు. ఇవాళ ఎవరు మర్చిపోలే, ఏడేమైనా కూడా ఆ రోజు గాలేరు నగర్ ఏమైందని అడుగుతున్నారు, నీటి సమస్య గురించి ఏం చేశామని అడుగుతున్నారు, కాలువల గురించి అయితే అసలు ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఏ కాలువ చూసినా మీకు అన్ని ఓవర్ఫ్లోయింగ్ కనపడుతున్నాయి, కాలువలా లేవు అవి, ఇది పూర్తిగా స్టాగ్నెంట్, అది దానివల్ల దోమలు కానీ అంత అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి రుయా కానీ స్విమ్స్ కానీ పోతే మీకు అంతా డెంగీ అవన్నీ ఇక్కడ నుంచి పూర్తిగా పుత్తూరు నగరి వాసులే ఉన్నారు, పూర్తిగా డెంగీ అంటే పూర్తిగా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అంటే వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, ఏదో గవర్నమెంట్ అది అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది, ఎంతసేపు కూడా దండుకుందాం పిండుకుందాం దాచుకుందాం అన్న ఒక ధోరణితోనే ఉన్నారు, కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏం చేస్తున్న దాఖలాలు అయితే లేవు. లాస్ట్ టైం మైనర్ మెజారిటీ తేడాతోనే కాబట్టి నెగ్గారు, అప్పుడు మేము సంసిద్ధంగా లేము కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఈసారి అది లేదు అనేది మీ కాన్ఫిడెన్స్? లాస్ట్ టైం గెలిచింది ఇక్కడ రోజా కాదు, జగన్ చూసి ఓటేశారు ఇక్కడ ఫస్ట్. జగన్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ కాన్స్టిట్యున్సీని చూసుకోవాల్సిన పని, ఎందుకంటే రోజాని చూసి కూడా ఓటేశారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆమె గయ్యాలి నోరు తెరిస్తే కంప్ అనేది ఇక్కడ ఉంటుంటే చెప్తారు, ఏదో జగన్ నమ్మేశారు. ఇవాళ కూడా జగన్ నమ్మేసాం కాబట్టి మోసపోయామని చెప్పే బాట ఎవరన్నా చెప్తా ఉన్నారు. ఈమెకి ఎవరు ఓటేస్తారు, చూసి చూసి ఈమెకి ఓటేస్తారు నేను ఎవరు అనుకోవట్లే అంత, ఎందుకంటే ఆమె అనుకుంటున్నాం అందగత్తని కాదని మేము చెప్తున్నా అర్థం కావట్లేదు ఆమెకి. ఎప్పుడో వ్యాంప్ స్టార్కి మామూలు స్టార్కి మధ్యలో ఉండే ఆమె, ఆమె సూపర్ స్టార్ అనుకుంటుంది, ఏం చేయాలి మా కర్మ. అయితే ఇప్పుడు జగను ఈ కూడల్లో వచ్చి ఎన్నో ప్రామిసులు చేసింది నమ్మారు, ఆ రోజు ఏదో ఉద్ధరిస్తాడు యువకుడు, ఒక తూరి చూద్దాం ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఓటేశారు. అలా కొంతమంది వేశారు, వేయడం వల్ల స్వల్ప మార్జిన్, ఎందుకంటే చాలామంది పుత్తూరు నగరంలో చేతులు మంది ఉన్నారు, వాళ్ళు నమ్మలే చాలా వరకు, ఎందుకంటే వేరే కాన్స్టిట్యూన్సీలో పోతే 30,000 40,000 మెజార్టీలతో గెలిచిన కాన్స్టిట్యూన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మటుకు జాగ్రత్తగా వేశారు కానీ కొంచెం ఏమని పడటంతో కొంత స్వల్ప మెజార్టీతో బయటపడింది. భానుగారు, ప్రధానంగా కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏమన్నా ఎంతకాలమైనా మీ తండ్రి గారి ప్రభావం కాదని లేదు, సో ఏమనిపిస్తుంది ఇప్పుడున్న నాయకుల్ని చూస్తూ ఉంటే ఈ మేనేజ్ చేయడం ఈజీయేనా, ఇంత ఇంత వ్యవస్థను ఎట్లా క్రియేట్ చేసుకున్నారు? ఒకసారి అదంతా తలుచుకుంటే లీడర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఆ సిస్టమ్ని అంతా ఇవాల్వ్ చేసినప్పుడు కానీ ఏమనిపిస్తాం? లెగసీ అయితే కంపల్సరీ నాకు ఉంది, ఐ మీన్ ఐమ్ వెరీ ఫార్చునేట్ టు బి సన్ ఆఫ్ ముద్దుకృష్ణనాయుడు గారు, ఐ మీన్ నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చిన వరం. అట్ ద సేమ్ టైం నేను రాజకీయం ఆయన లేనప్పుడే స్టార్ట్ చేశాను, నేను ఆయన ఉండగానే ఎప్పుడు రాజకీయంలోకి రాలేదు, నా ప్రెజెన్స్ కూడా ఎక్కడ లేదు అసలు దేంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ. అది చాలా డిసడ్వాంటేజ్ అయిందా మీకు టు బి ఫ్రాంక్? అంటే నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఆయన బిజినెస్లో నేను ఎప్పుడు చేయబెట్టకూడదు, నాకు దూరంగానే ఉన్నాం, ఏదైనా ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు దండం పెట్టేసి మా నాన్నకు ఓటు వేయండి అని చెప్పి వెళ్ళిపోయాం, కానీ ఎక్కడ కూడా ఎలాంటి పనుల్లో కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే ఊరికే దూరంగా ఉన్నాం, ఏమైనా ఉన్నా కూడా బాగున్నావా అనే ధోరణి తప్పితే మీకు ఏమన్నా కావాలి పెట్టాలని చెప్పి వచ్చేవాళ్ళు మా దగ్గర లేదు, చెప్పడానికి మేము చెప్పేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు కొంత డిస్కనెక్ట్ అయింది, కానీ మా నాన్న మీద ఉన్న అభిమానం కానీ లేకపోతే ప్రజల మీద ఉన్న నాన్న మీద ఉన్న అంటే చాలామంది చాలా సహాయాలు చేస్తున్నాడు, ఏ ఊరికి పోయినా ఏ వాడికి పోయినా కూడా ముద్దుకృష్ణనాయుడు గారి గురించి పొగిడేవాడు కానీ తిట్టేవాడు ఎక్కడ కనపడ్డు మీకు. మీరు యావత్ నగరి కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ఏ నూకాన్ కార్నర్లో పోయినా కూడా వైసీపీ వాళ్ళ పోయినా కూడా ముద్దుకృష్ణనాయుడు మంచివాడు, అలా ఆయన ఎలాంటి తప్పు చేయడు మాకు సహాయం చేశాడనే మాటే మీకు అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆయన గురించి నెగిటివ్ కానీ లేకపోతే ఆయన మాకు అన్యాయం చేశాడు కానీ మాకు మాకు డబ్బులు తీసుకున్నాడు కానీ లేకపోతే భూమి కబ్జా చేశాడని కానీ లేకపోతే మట్టి దొంగిలిచ్చాడు కానీ లేకపోతే ఇసగ్గు దొంగిలిచ్చాడు కానీ ఎక్కడ మీకు అలాంటి కామెంట్స్ అయితే రానే రావు. నా అదృష్టం ఏంటంటే యువత చాలా అంటే ఎక్కడలేని యువత అంతా మన దగ్గరే ఉంది ఇవాళ మా నగరి కాన్స్టిట్యున్సీలో. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, వీళ్ళందరి స్నేహం అనుకోండి అఫెక్షన్ అనుకోండి లవ్ అనుకోండి అంతా కూడా వీళ్ళు ఒక నిజం చెప్పాలంటే ఒక యువ కిరటంలాగా ఇక్కడ నగరిలో యువ కిరటం అని చెప్పాలి, ఇంకా వేరే ఇంకా దేశం బెటర్ వర్డ్ ఫర్ ఇట్. యా ఏ మీరు ఏ మండలం పోయినా కూడా పూర్తిగా యువకులు వచ్చేస్తున్నారు, అది ఆ యువ కిరటం మీద ఖచ్చితంగా మా గెలుపు బాపుటా ఉంటుంది, మా గెలుపు జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. కానీ బాను కొంత
ఇబ్బంది పడ్డారు? అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో కావచ్చు, కాన్స్టెన్సీలో జనాలతో కలుపుకోవడంలో కావచ్చు, మేబీ కల్చరల్ డిఫరెన్స్, కల్చరల్ షాక్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. కొంతకాలం అయితే ఇబ్బంది పడ్డారు, సో ఇప్పుడు అలవాటు పడుతున్నారా? అంటే యుఎస్కే మనకి తేడా ఏంటంటే, యుఎస్లో ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మనం ఉన్నది ఉన్నట్టే అంటాం. ఇక్కడ కొంత సాఫ్ట్నెస్లు, కొద్దిగా గోయిన్, అంటే కొద్దిగా మర్యాదలు అన్నీ ఉంటాయి. అంటే మొహం మీద చెప్పడానికి కొద్దిగా వీలు పడదు. అంటే అక్కడ ఏంటంటే ఏదో ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తారు. అక్కడ ఇక్కడ కొంత మనం ఓపిక్గా అంత నవ్వుతానే ఏదైనా చెప్పాలి, అది అలవాటు అవుతుంది, అలవాటు అయింది. బట్ నిజం చెప్పాలంటే మన దగ్గర మనుషులు మంచోళ్ళు, బేసిక్గా మనుషులు మంచోళ్ళు, మనుషులు మంచోళ్ళు కాబట్టి మనకు ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి ఇంకోటి ఏంటంటే, పుట్టడమే రాజకీయ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి నేను చిన్నప్పుడే మా నాన్న మంత్రి ఎమ్మెల్యే అయిపోయారు. రాజకీయంలోనే పుట్టాం, రాజకీయంలో పెరిగాం. ఎంతసేపు మా నాన్న ఒక మోడల్గా చూసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే, ఒక మోడల్గా చూసినప్పుడు ఎంతసేపు ఆయన అడుగుజాళ్ళని అడుగుదాం, ఆయన ఫుడ్ స్టెప్స్ని అడుగుదాం అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఆ చిన్నప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్, ఎందుకంటే ఇప్పుడు పోలీస్ ఆయన కొడుకు పోలీస్ అవ్వాలి, ఎట్లా అవ్వాలనుకుంటాడో, డాక్టర్ కొడుకు, నాకు ఆయన చూసినప్పుడు నుంచి అదే అవ్వాలనిపించేది. సో ఈవెన్చువల్గా గ్రావిటీ అనేది పుల్ చేస్తుంది కాబట్టి అక్కడికి పుల్ చేసింది. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత ఇంకా మీరేం పవర్ అనుభవించలేదు, జస్ట్ మీ ఫాదర్ తర్వాత మీరు వచ్చారో లెగసీ స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేస్తున్నారు. సో 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సో అంటే అధికారాన్ని అయితే చూడలేదు, బట్ ఈ జర్నీ సాటిస్ఫైయింగ్ అనిపిస్తుందా? అంటే ఇంతమంది అఫెక్షన్, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా నగరి ఈస్ ఎ విన్నింగ్ కాన్స్టిట్యూన్సీ అనేది జనరల్ టాక్ ఆఫ్ టౌన్ ఆర్ టాక్ ఆఫ్ స్టేట్. ఐ మీన్ నిజం చెప్పాలంటే అది కేవలం ఇక్కడున్న లీడర్షిప్ కానీ, ఇక్కడున్న ఓటర్స్ ఆశీర్వదించడం, వాళ్ళ మంచితనం ఇవాళ అంటే అది అది దట్ ఈస్ ఎ బిగ్ ఫ్యాక్టర్. అంటే నాకు ఏం చెప్పాలంటే, నువ్వో నేను అన్నప్పుడు కూడా నగరి వాసిన్ సేఫ్ కాలం. సో సామాజిక సమీకరణాల లెక్కలు, ఎవరేమనుకున్నా, ఏ వేవులున్నా ఏమనుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఇది కాదని లేని అంశం. సో ఈసారి మీకు ఏ విధంగా కలిసి రాకపోతున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? మీరు అన్నట్టుగా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వేవ్లో సో ఆ మినిమల్ ఓట్సే వచ్చినాయి, కానీ ఈసారి ఆ సామాజిక సమీకరణాలు మీకు ఎలా ఉపయోగపడబోతున్నాయి? లాస్ట్ టైం ఆయన కులాలు మతాలు అంతా డివైడ్ చేసేసి కులాల కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం కడుకున్నాడు, అధికారానికి వచ్చాడు. ఈసారి యావత్ అన్ని కులాలు కూడా, అన్ని మతాలు కూడా, ఇతను ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, దీనికన్నా పనికిమాలిన ప్రభుత్వం మన జీవితంలో చూడడం అనేది కామన్ ఇప్పుడు అందరికీ వచ్చేసింది ఆ భావన. అయితే ఇవాళ మనం ఆయన ఏదైతే డెమోగ్రఫీ లాస్ట్ టైం ఓటేసిందో వాళ్ళే ఇవాళ చిత్కరిస్తున్నారు, నిన్ను ఏదో అనుకుని ఓటేసాం, ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని వెనక చేసుకొచ్చేసావు, మా పిల్లల భవిష్యత్తు కూడా నువ్వు కాలు రాస్తున్నావు, రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నావు, అప్పులు పాలు చేస్తున్నావు అని వాళ్ళు కూడా ఇవాళ రీథింక్ చేస్తున్నారు వాళ్ళ ఆ రోజు చేసిన పని. ఎందుకంటే చూడందే తెలియదు ఎవరికి కూడా మంచోడో చెడ్డోడో అని. ఇవాళ మనం చేసినది తప్పు అని చెప్పే భావన అయితే ఖచ్చితంగా మీరు 99% వైసీపీ వాళ్ళలో ఉంది. ఇవాళ చూశారు ఆదిమూలం అని చెప్పి ఎమ్మెల్యే పక్క కాన్స్టిట్యూన్సీలో, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఇవాళ మాటలు చూస్తుంటే హైదరాబాబు ఏమైపోయింది అనుకుంటా ఉన్నా వైసీపీలో. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అంత హార్ష్ వర్డ్స్తో వైసీపీ గవర్నమెంట్ అంటే దానికన్నా వేరే మేము ఉదాహరించక్కల, మేము చెప్పేది అంటే అపోజిషన్ ఉన్నాం, ఏదో మేము మా పనే అది కాబట్టి అనుకోవచ్చు, కానీ వాట్ అబౌట్ వైసీపీ ఎమ్మెల్యే? వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇవాళ చిత్కరించాడు. అలాగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, డజన్ల డజన్ల ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇవాళ. ఆల్రెడీ 10 మంది దాకా బయటకు వచ్చేసారు, ఇంకా 25-20 మంది వెయిటింగ్లో ఉన్నారు, 5-6 మంది ఎంపీలు బయటకు వచ్చి తిట్టారు. ఇట్లా చూసుకుంటా పోతే ఓన్ పార్టీయే అతనికి ఫెయిల్డ్ సర్టిఫికెట్ ఇస్తూ ఉంది. ఓకే, నగరిలో అభ్యర్థి మార్పు, వైసీపీ అభ్యర్థి మార్పు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే రివాల్వింగ్ చైర్స్ లాగా, అందరికీ తెలుసు ఆమె అయితే ఓడిపోద్దని, ఆమె గెలుస్తుందని ఆమె చెప్పుకుంటా ఉంది. అక్కడ నిజంగా క్యాండిడేట్ కూడా లేరనుకుంటున్నాను. అయితే రోజా మినిస్టర్ అయ్యండి, ఆమెకి టికెట్ లేదంటే దానికన్నా సిగ్గు చేయటం పనికిమాలి అని కొట్లే. ఆమె బీయింగ్ ఏ మినిస్టర్, మినిస్టర్కి టికెట్ డినై చేస్తున్నారు అంటే, అంటే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చాయిస్ అన్నా పనికిమాలి చాయిస్, జగన్మోహన్ రెడ్డి ఒక సిట్టింగ్ మినిస్టర్కే టికెట్ ఇవ్వలేదంటే ఆయన ఎలాంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టినా దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన నాలా తీవ్ర వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేసుకోవాలా. ఓకే, సో నగర కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషాలిటీ, లైక్ వైసీపీ నాయకురాలు రోజా పదే పదే
అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ గా టీడీపీ నాయకుల మీద రెగ్యులర్ గా, ఇట్స్ లైక్ ఏ కామన్ ప్రాక్టీస్ ఇంకా. ఇప్పుడు ఆమె ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక ఎస్సీ మహిళ చైర్మన్ డిగ్రీ ఇస్తానని చెప్పేసి 40 లక్షలు అప్పనంగా తీసుకోండి, అప్పనంగా ఇవాళ ఏదైనా అంటే అది ప్రూఫ్తో సహా, అది కూడా ఏదైనా అంటే ఆమెని చంపేస్తాం అని భయపెట్టేస్తా ఉన్నారు. ఆమె ఎస్సీ అయినా కూడా ధైర్యంగా బయటకు వచ్చి పూర్తిగా మీడియా ముందు ఆమె భాగవతం అంతా విప్పింది. దాన్ని బట్టి చెప్పొచ్చు ప్యాకేజ్ స్టార్ ఎవరో, డర్టీ స్టార్ ఎవరో. నిజంగా చెప్పాలంటే మురికాలకి ఆమెకి తేడా ఉండదు. పూర్తిగా చేసేవన్నీ కూడా పనికిరాని పనులు, నోరుంది కదా అని చెప్పి పూర్తిగా ఎవరిని పడితే వాళ్ళది ఏదంటే అది మాట్లాడడం, సబ్జెక్ట్ నిల్లు పూర్తి, బూతులు అయితే ఫుల్లు. ఇప్పుడు ఆమె వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆమెని విమర్శిస్తున్నారు అనే టాక్ వెళ్తుంది తప్ప, టు బి ఫ్రాంక్ వినడానికి, అవినీతి కోసం కూడా చాలా మందితో మాట్లాడిన సందర్భంలో నియోజకవర్గంలో ఎంత అవినీతి జరుగుతుందో మాట్లాడుతున్నారు, కానీ ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తెలుగుదేశం నాయకులు? ఆమె కొట్లు కొట్లు దొబ్బేసింది, అలాగే ఇప్పుడు కొండలు కొండలు కరిగిచ్చేసింది, ఇసుక చెరువులు అంతా కూడా అసలు కబ్జా చేసేసింది, శ్మశానం కబ్జా చేసింది. ఆమె ఏమి తక్కువేం కింద కాదు. ఇంకా చెప్పాలంటే డీ ఇప్పుడు ఎస్సీస్కి ఇచ్చే డీకేటీలు దొంగ డీకేటీ చూసుకొని 100% ఇక్కడ 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 ఎంతమంది తెలుసా రోజా తిందనిడా, ఎవరినైనా చెప్తారు మీకు ఆమె ఇసుక మట్టి తిందని తెలుసా లేదా? మట్టి గుట్టలు కరిగిచ్చింది, మట్టి కరిగిచ్చింది. ఇంకా చెప్పాలంటే పుత్తూరులో అయితే గంజాయి కూడా అమ్ముతా ఉంది, అంత పనికిమాలిన మనిషి ఆమె. ఇంతకుముందు ఎప్పుడు మన పుత్తూరులో గంజాయి అలాంటి దానికి తావులేదు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ పుత్తూరులో, దరిదాపుల్లో 3 ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ కాబట్టి స్టూడెంట్స్ సహజంగా ఎక్కువ ఉంటారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గంజాయి అనేది కనిపించేది కాదు. ఇప్పుడు ఏ వీధికి పోయినా, ఏ కాలేజీకి పోయినా, ఏ కుర్రోడి దగ్గర చూసినా గంజాయి అనేది మామూలు అయిపోయింది. ఆమె లేకపోతే ఇప్పుడు వితౌట్ హర్ కన్సెంట్ ఆమె ఇది లేకుండా అది ఎట్లా అంత విస్తృతంగా దూకుతుంది? అది ఏదో సిగరెట్ ప్యాకెట్ దూకినట్టు గంజాయి తీసుకొని పోతున్నారు ధైర్యంగా అది కూడా. అండ్ ఇప్పుడు దాకా కేసులు బుగ్గావు, పట్టుకోరు అంటే పూర్తిగా అంటే పుత్తూరు భవిష్యత్తు కూడా కాలరాతం కూడా. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉండడం వల్ల చాలామంది చాలా యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ, దాన్ని కూడా క్లోజ్ చేద్దాం చూస్తాం స్లోగా. సో మీరు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మండలాలను కనెక్ట్ చేసే లింక్ రోడ్లు, సో సాధారణంగా హైవేలు ఉన్న చోట అక్కడ నడిచిపోతుంది, కానీ పంచాయతీ రోడ్లలో ఉన్న దగ్గర కూడా సమస్య లేదు, కానీ మండలాలను కలిపే రోడ్లు ఇంటర్ రోడ్లలో ఎక్కడా కూడా, నేను ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా చాలా రోడ్లలో అదే సిచ్యువేషన్ చూసాను. మీరు జనంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు వీటి కోసం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారా? ఓ డెఫినెట్గా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏ ఊరి, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరు వచ్చారు చూడు రాజకీయ నాయకుడు అనగానే ఫస్ట్ రోడ్డు కోసం ఫస్ట్ వాయిస్ పెంచేస్తారు ఫస్ట్ రాజకీయ నాయకుడు అనగానే. అప్పుడు చెప్పాల్సింది తల్లి నేను రోజాయం కాదు భాను అని మళ్ళీ కూడోని అయిపోతాను. ఇప్పుడు ఎందుకంటే ఆమె కమిషన్ల కోసం రోడ్లన్నీ కూడా పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతున్నా కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే పెద్ద వెహికల్స్ రోడ్డు మీద తిరగకూడదు. ఆ రోడ్స్ దే నాట్ డిజైన్ ఫర్ హెవీ వెహికల్స్. ఆ హెవీ లోడ్స్ వేసుకొని రోడ్డు తిరుగుతూ ఉంటే రోడ్లు ఊడిపోతాయి. తిరిగారు అట్లీస్ట్ రోడ్ రిపేర్ చేస్తారంటే అది దిక్కులేదు. ఇవాళ ఇవాళ మాకు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు అంటే మా రోడ్ల మీద రాకుండా ఏమవుతాయి? ఇంకా రాత్రుల పూట అయితే అసలు ఇంటికి పోవాలనే ఇబ్బంది, ఎందుకంటే ఆటోలు పోవు ఆ రోడ్ల మీద మేము రామని చెప్పేస్తున్నారు. ఇవాళ పూర్తి కనెక్టివిటీ మీరు అంటున్న రోడ్లు కనెక్టివిటీ కాదు, ఇప్పుడు ఆటో కనెక్టివిటీ కూడా బంద్ అయిపోతూ ఉంది. ఏం రోడ్డు వేసిన పాపాన పోలా ఈ 5 ఇయర్స్లో, ఏ ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలా. పూర్తిగా అంటే అది చేసామని చేసామని భ్రమంలో పెట్టడం తప్పితే ఏం చేసామని చెప్పే పరిస్థితి వల్ల ఏదనంటే మటుకు ఆయన అంటాడు మాకు సాక్షి, ఏ మీడియాను మాకు లేదంటాడు. సాక్షి ఎవడిది, సాక్షి పేపర్ ఎవడిది, సాక్షి టీవీ ఎవడిది, ఇంకా ఇంతకన్నా అబ్బుతం ఏంటి అసలుకి? అదే ఒకసారైనా పొరపాటు చెప్పాడంటే కాదు, పదే పదే ఎవ్రీ ఏ మీటింగ్కి పోయినా కూడా నాకు మీడియానే లేదు, మీడియానే లేదు, మీడియానే లేదని ఊదర కొడతా ఉంటాడు. ఇంకా దీనికన్నా అబుద్ధాలు రాయడు ఎవడు దొరకడు మనకి. ఆయన తగ్గపోతే ఇక్కడ ఉంది. టీడీపీలో కూడా కొంత నాయకుల మధ్య క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇనెవిటబుల్ భాను గారు. సో టికెట్ ఎవరికి వస్తుంది అనే విషయంలో ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయా నగరి కాన్స్టిట్యూన్సీ మీద తెలుగుదేశం పార్టీలో? మా దగ్గర టికెట్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే పెద్ద ఆయన వచ్చారు, పెద్ద ఆయన అనౌన్స్ చేశారు, చిన్న ఆయన వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, లోకేష్ గారు పుత్తూరులో అనౌన్స్ చేశారు. ఇంకా దానికన్నా అంటే ప్రతి ఒక్కరికి పోయి చెప్పాలంటే వాళ్ళైతే కాదు.
సో ట్రాన్స్ఫర్ ఇంకా అన్నిటికన్నా ఇంకో అతిపెద్ద సవాల్. సో ఓట్ ట్రాన్స్ఫర్ జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగబోతుందని జరిగే అవకాశం ఉందా? మా కాంగ్రెస్ విల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. జనసేన, వి ఆర్ జనసేన, వి ఆర్ రిప్రజెంటేటివ్, వి ఆర్ సేయింగ్ దట్ 99% 100% ఆఫ్ ఓట్ ఇస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్ ఫర్ టీడీపీ అండ్ ఫర్ బాను గారు, అండ్ హీఈస్ గోయింగ్ టు బి విన్ విత్ 20,000 మెజారిటీ, నెవర్ బిఫోర్ ఇన్ అగ్రీ కాన్స్టిట్యూన్సీ, అండ్ వీఆర్ ప్రామిసింగ్ ఫర్ దట్, అండ్ హీఈస్ ద ఎమ్మెల్యే అండ్ గోయింగ్ టు బికమ్ మినిస్టర్ ఫర్ అగ్రీ కాన్స్టిట్యూషన్. ఇట్స్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ జనసేన. మా జనసేన మా దగ్గర అందరూ కమిటెడ్ ఉన్నారు మేడం. ఇప్పుడు ఈ పక్క చూసుకున్నా మా కమిటెడే, ఈ పక్క చూసుకున్నా సూపర్ కమిటెడే. అండ్ కమిట్మెంట్ వైజ్ అయితే మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మా దగ్గర ఉంది యువత. సో యువద్ద అటు ఇటు ఏం చూడరు, ఏదైనా ఏది నమ్మితే దాని మీదే పోతారు. ఖచ్చితంగా రేపు బూతుల కాడ కూడా మీరు చూస్తారు, ఎవ్రీ ఏ బూత్ ఓపెన్ చేసినా కూడా రేపు మెజార్టీయే వస్తుంది. అది వడమలపేట కానీ, పుత్తూరు కానీ, నిండ్ర కానీ, విజయపురం కానీ, నగిరి కానీ, అన్ని బూతుల్లో మెజార్టీలు వస్తాయి. మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇంకా చెప్పాలంటే ఆమె నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్యాకప్ చేసుకోవడం బెటర్, డబ్బులోనే మిగులుతాయి ఆమెకి. సో ప్రధానమైన హామీలు షుగర్ కేన్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, మీకు చెరుకు పంట ఎక్కువ, అండ్ హ్యాండ్లూమ్ విషయంలో కావచ్చు, గతంలో అనేక హామీలు ఇచ్చారు, హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇప్పుడు మీరు అవే హామీలతో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారా, ఇంకా ఏమన్నా కొత్త రోడ్ మ్యాప్తో మీరు ప్రజలు నగర ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు? నగరికి వచ్చే కార్యక్రమం, ఐ మీన్ బ్రాడర్ మేనిఫెస్టో పక్కన పెడితే నగరి వరకు చూస్తే మా దగ్గర నెత్తం షుగర్ స్టోన్ ఉంది, ఇట్స్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ. అది యాక్చువల్గా ఇంతకుముందు రన్నింగ్లో ఉన్నది, ఇప్పుడు సిక్ అయింది. అది సిక్ అయితే చాలామంది అది కొనుక్కుందామని వస్తే నువ్వు రోజా నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి వాళ్ళని తరవడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 3-4 పార్టీలు రాకుండా వెళ్ళిపోయారు. అంటే ఈమెకి ఇచ్చి ఈ అడిగే డబ్బులు చూసి బితరపోయారు. 5 కోట్లు 8 కోట్లు 10 కోట్లు అడుగుతుంది. మేము మామూలుగానే సిక్ ఇండస్ట్రీకి లైఫ్ ఇద్దామని వస్తున్నాం, నీకు ఇచ్చే డబ్బులు ఏంటి అని చెప్పి వాళ్ళు ఇది అయ్యే పని కదా అని వెళ్ళిపోయారు. ఖచ్చితంగా దాన్ని రివైవ్ చేయాలి. ఇది ఎవరినొకరినా మంచి కంపెనీని తీసుకొచ్చి రివైవ్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడు ఇక్కడున్న షుగర్ కేన్ అంతా కూడా మళ్ళీ రన్నింగ్లోకి వచ్చేస్తుంది. అదొక మేజర్ సమస్య, ఫార్మర్స్ రైతుల సమస్య. అలాగే ఇక్కడ పవర్ లూమ్ అనేది మా పుత్తూరు కానీ నగిరి కానీ మేజర్ సమస్య. వాళ్ళకి బాబు గారు వచ్చినప్పుడు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు, అది తమిళనాడులో ఇస్తున్నారు, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, అది కూడా చేస్తాం. అలాగే ఇంకా ప్రధానంగా నీటి సమస్య, ఎప్పుడైతే గాలేరు నగరి కంప్లీట్ అవుద్దో నీటి సమస్య అనేది, యాక్చువల్గా నీరు అనే సమస్య అనేది ఎక్కడ ఉండదు. మేము ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పోలవరం 72% కంప్లీట్ చేసాం, ఈ మహా 82% ఐ థింక్. ఈ మహానుభావుడు అరకూర చేయడానికి కూడా ఇబ్బంది పడి గేట్లు ఉన్నాయి పీకేసి, ఇప్పుడు మొత్తం డైఫ్రామ్ వాల్ కానీ అన్నీ కూడా మొత్తం నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు ఏమేమి మళ్ళీ రీడూ చేయాల్సి వస్తుంది కూడా తెలియదు, ఎందుకంటే వర్క్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ స్టాన్సిల్ వచ్చేసింది. అది మళ్ళీ ఒకసారి దాన్ని తిరిగి చూసి దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా గోదావరి వాటర్ కృష్ణాకి వస్తుంది, కృష్ణా వాటర్ రాయలసీమకు వస్తుంది, అంటే మా దాకా వస్తుంది. మాకు ఇక్కడ నిజం చెప్పండి వాటర్ డిఫిసిట్ ఏరియా, ఏరియాలో పూర్తిగా సీజనల్ రెయిన్స్ మీద ఆధారపడి ఉంటాం. నీళ్లు వర్షం పడితే నీళ్లు, లేకపోతే డ్రౌట్సే ఉంటాయి ఇక్కడ. అలాంటిది అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్తే గాలేరు నగరి ఎప్పుడైతే మనకి ఇక్కడ కనెక్ట్ అవుద్దో ఇది మాకు అడవి కొత్తూరు దాకా వస్తుంది, అంటే నగరి కాన్స్టల్ అడవి నగరి మండలంలో అడవి కొత్తూరు దాకా. ఆడదాకానే వాటర్ వచ్చిందంటే మాకు వాటర్ సఫిషియెంట్ అయిపోతాం, ఎందుకంటే మాకు ఎనఫ్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ వేణుగోపాల్ సాగర్ కానీ అక్కడ అడవి కొత్తూరు కానీ ఇవన్నీ కానీ స్టోరేజ్ వస్తే నీటి ఎద్దడి అనేది ఉండదు, అది ఆ ప్రాబ్లం కూడా తీరిపోద్ది. ఇంకా మేము లాస్ట్ టైం అంటారా, ఈ రోడ్లో వేసినవన్నీ మేమే, లైట్లు పెట్టింది మేమే, డ్రైనేజ్ వేసింది మేమే, ఇవన్నీ రెగ్యులర్ మేము ఎప్పుడు చేస్తాం. అలాగే ఇళ్ళు అంటారా, మ్యాక్సిమం ఇళ్ళు పక్క ఇళ్ళు కట్టిందంతా కూడా మీరు చూడండి, అన్నీ కూడా 2017, 2018, 2019, 2020 ఆ రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే 18లో కట్టేవాడు 2021 కంప్లీట్ చేస్తాడు, ఒక రోజులో కంప్లీట్ కావు ఇళ్ళు అనేవి. సో ఆ టైం పైన ఉంటాయి. ఒకసారి 2021 అనే ఆ కరోనా అటు ఇటుగా, దాని తర్వాత ఒక ఇల్లు ఉంటుంది మీకు, మీకు ప్రతి ఇళ్ళ మీద బోర్డులు ఉంటాయి చూసుకోండి. వాళ్ళు మేము చేస్తున్న పనులకి బోర్డులు పెట్టున్నారు కానీ ఏ పని చేసిన లేదు ఇప్పుడు దాకా. కానీ టీడీపీ నాయకులు ఒక పాయింట్ మిస్ అవుతున్నారేమో. సో బీసీ ఎస్సీ వర్గాల్లో 80% సాచురేషన్ పాయింట్ వరకు నవరత్నాలు అమలైనవి, నాడు నేడు స్కూళ్ళలో ఊళ్ళల్లో స్కూల్ పరిస్థితులు మారిపోయినాయి, ఇవే బ్రాడర్ ప్రజలందరినీ చేంజ్ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి ఉపయోగపడితే దాని మీద మేము యాక్ట్ చేస్తున్నాం. సో మేము దేనికి అంటే అదేంటంటే అతను టాకింగ్ పాయింట్స్ మీరు చెప్తున్నారు, బట్ నాడు నేడు అనేది కంప్లీట్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఎందుకంటే యాక్చువల్గా రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అని చెప్పేసి ఆల్ ఎస్సీ విలేజెస్లో ఉన్న స్కూల్స్ అని క్లోజ్ చేసాడు, క్లోజే ఏకంగా. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 40% స్కూల్స్ని క్లోజ్ చేశారు, 40%, నాట్ ఇట్ ఈస్ ఎ బిగ్ నెంబర్.
మీకు 40% క్లోజ్ చేసి నాడు నేడైతే ఆనాడైతే ఏమవుతుంది? సో స్కూలే అయినప్పుడు నాడు నేడు ఏంటి అసలుకి? రేషనలైజేషన్ అని చెప్పి ఉన్నదంతా స్ట్రింక్ చేశాడు. అంటే ఒక విద్యార్థి చదువుకోవాలంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కూడా పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. అంటే మామూలుగా 7th, 8th, 9th, 10th అంటే పర్లే 5 కిలోమీటర్ సైకిల్ కొనిపోతాడు. అదే ఒక 1వ తరగతో 2వ తరగతో 3వ తరగతి అంటే 4 కిలోమీటర్ ముడు అంటే కుదరదు. అది అలాంటివి కూడా ఏం లేకుండా పూర్తి క్లోజ్ చేశాడు. అది మీకు అక్రాస్ స్టేట్ మీకు కనపడుతుంది. అది నగిరి కూడా చాలా మూయిస్తాడు. ఆ టీచర్ జాబ్స్ అన్నీ కూడా తీసాడు. అవి కూడా లేకుండా చేశాడు. ఇవాళ డిఎస్సి అంటే ఎక్కడ నుంచి వస్తుంది? స్కూల్స్ అన్ని మూసేస్తే ఇవాళ పూర్తిగా అంటే మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి డ్రైవ్ చేస్తున్నాడు. మీరు పోయి ప్రైవేట్లో చదువుకోండి పూర్తిగా ప్రైవేట్ స్కూల్లో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అతను. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేసేసి అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటాడు. ఏంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్? ఇప్పుడు మనం అంటే నిజంగా తెలుగు నోటు చేసే పనే కాదు. మన దగ్గర ఉన్నదంతా కూడా తెలుగు మీడియం టీచర్లు హైర్ చేస్తున్నాం. వాళ్ళతో ఇంగ్లీష్ అట్లా చెప్పిస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కో ఫేజ్ వైజ్ చేసినా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టీచర్స్ని మీరు నడపాలి. ఆల్ ఆఫ్ వేషాడ్ అని అదేమి అక్కడతో ఆగితే పర్లేదు. సిబిఎస్ఈ ఆ తర్వాత ఐబీ అండ్ ఐబీ ఐబీ ఫుల్ ఫామ్ చేసే తెలియదు. మహాన్ బోర్డ్ గారు ఐబీ చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలమ్మా? ఇప్పుడు ఆంధ్రకు పట్టిన శని నష్టం అంటే దానివల్ల అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మనకన్నా తెలివైన వాళ్ళు మీరు కాలనీస్ అంటున్నారు. కాలనీస్లో మనకన్నా చైతన్యంగా ఉన్నారు వాళ్ళు. ఏ మీరు కాలనీస్లో కూడా ఖచ్చితంగా ఆయన వ్యతిరేక తీర్పు రాబోతా ఉంది. మను గారు ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈసారి మీ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాలి. మీరు అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఏదైతే ఏంతో వచ్చారో అది సార్థకం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.